నేను ప్రత్యక్షంగా చూసేది వారి యొక్క ఆత్మీయ స్థాయిలో వారి ఆత్మీయ దాహము పరిచర్య నిమిత్తం వారి యొక్క ఆ దాహము నేను చూశాను. ప్రియతోటి సేవకులారా, మనం కూడా ఈ దినములలో ఒక లోతైన అనుభవంలోనికి వెళదాం. ప్రతి సంఘాలను ప్రేమించి ఆదిలాబాద్ జిల్లా కొంతమంది మన ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వచ్చిన చాలా మంది సేవకులు కూడా వారందరిని దేవుడు దీవించి వారందరికీ మీరు ఆదరించి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలన్న. దేవుడు వారిని ఎంత అభివృద్ధి పరిచినా ఆ అభివృద్ధిలో వారు ఎంత ఎదుగుతూ అంత తగ్గింపు కలిగి ప్రియులు దేవుని యొక్క సేవకులు దైవ సేవకులెడల వారు చూపుతున్న సత్కార్యములను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మండల వైజుగా ప్రత్యేకంగా సేవకులను ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి ఒక ఐక్యత కలిగి ఉండే ఒక భావనతో దృష్టితో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పరచడం నిజంగా అది హర్షణీయమో గర్వించదగినటువంటి విషయం. మనమందరము కూడా క్రీస్తు యొక్క దైవజనులముగా క్రీస్తు యొక్క దైవ సేవకులముగా కలిసి ప్రభుని ఆరాధిస్తాము రండి అని ఆ దూత సందేశాన్ని ఈ దూతల ద్వారా దేవుడు మనకు అందించాడు. కాబట్టి మనం అందరూ ఇక్కడ విచ్చేసాము. అందుకే మనందరినీ కూడా దేవుడు ఒక దూతల్లాగా వాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఒక ఒక మంచి అభిషిక్తులుగా ఈ ప్రాంతంలో మమ్మల్ని అందరినీ ఒక మంచి విధానంలో నడిపించడం చాలా సంతోషం అన్న. సో దీవించిన తర్వాత వాళ్ళందరితో ఆగకుండా వారి దీవెనలలో మనల్ని కూడా పాలిభాగస్తులను చేయటము మనందరికీ ఎంతో సంతోషదాయకం. చాలామంది దీవెన వచ్చినప్పుడు అంతవరకే బోర్డర్ కట్టుకుంటారు, కానీ దాన్ని వాళ్ళు బ్రేక్ చేసి మనల్ని కూడా వాళ్ళ ఆశీర్వాదములలో అబ్రహాముకి దేవుడు దీవించినట్టు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దైవజనులకు వారు ఆశీర్వాదకరంగా ఉండటము చాలా సంతోషకరం. ఉండటం అది దేవుని యొక్క చిత్తం. కానీ ఐక్యత దైవజనులమైన మనకి విశ్వాసులమైన మనకి ఆ యాక్టివేషన్ అనేది ఆ అనాయింటింగ్ ఫ్లో అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే జస్ట్ ఒకరిని ఒకరు గౌరవించుకోవటం బట్టి. ఇట్స్ వెరీ హార్డ్ వి కెన్ టీచ్ టు అవర్ బిలీవర్స్ టు అవర్ చర్చ్ బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ పాస్టర్ ఆర్ ఎ ఇవాంజలిస్ట్. సేవకుడు 10 మందిని సంపాదించిన, 5 గురిని సంపాదించిన, గ్రామంలో చేసిన, సిటీలో చేసిన, చిన్న మందిరం కట్టిన, పెద్ద మందిరం కట్టిన, మందిరాన్ని బట్టి కాదు ఆ సేవను బట్టి కాదు దేవుని చేత వాడబడుతున్న ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా వారిని దేవుడు ఘనపరుస్తాడు. అంతే, అందరూ సమానం. చాలామంది ఎదిగిన వారు ఏం చేస్తారనంటే లెక్క చేయకుండా ఉంటారు. తను మాత్రం ఎంత ఎదిగినా తన తోటి సేవకులందరినీ సమానుడిగా ఉండడం మాకు సంతోషాన్ని కలిగించింది. ఈ కలువరి మినిస్ట్రీలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో సేవకులందరినీ కూడా ఆహ్వానించి మంచి గిఫ్ట్లు ఇవ్వడమే కాదు కానీ మంచి విందు భోజనం చేసి అంతకంటే విలువైనటువంటి వాక్యము సేవకులను ఎంతగానో బలపరిచి
ప్రేమ, క్షమాపణ నిజంగా చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. ఆదిమ అపోస్తల సంఘములో ఉన్నటువంటి ఓ ప్రత్యక్షతను ఈ రోజు మేము వినడం జరిగింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మమ్మల్ని గుర్తించి ఈ రకంగా వారి ప్రేమను మమ్మల్ని కూడా వాళ్ళ సంతోషంలో పాలు పొందుకునే రకంగా ఈ రకంగా మాకు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతుంటున్నాము. అయ్యగారిని ఒక మంచి రోల్ మోడల్గా తీసుకోవడం అది ఎంతో మంచి విషయము. ఆయన తగ్గింపు, ఆయన ప్రేమ, ఆయన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరిచాయి. ఇందును బట్టి దేవునికే మహిమ కలుగాక. సేవకులను గణపరచడం అనేది అది చాలా గొప్ప విషయము. మరి అమ్మ గాని అన్న గాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళు మా కొరకు ఏర్పరిచిన నూతన వస్త్రములను బట్టి కానీ విందును బట్టి కానీ సమస్తంను బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేక మంది దైవ సేవకులు నిజంగా క్రిస్మస్ పండుగ వచ్చిందంటే బట్టలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. అటువంటి వారిని గుర్తించి సహాయం చేయడం అనేది నిజంగా వారికి వారి పరిచర్యకు ఈ కల్వరి మినిస్ట్రీస్ అంతా కూడా అద్భుతంగా దేవుడు రానున్న దినాల్లో వాడుకోబోతున్నారు వారి సహాయ సహకారాలను బట్టి. అందుకు ప్రభు రామను వారికి వందనాలు తెలియజేస్తూ మరి అందరం ఐక్యత కలిగి మరి దేవుని ఆరాధిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో, ఎంత గొప్ప దీవెనలు వస్తాయన్న సంగతి వారు తెలియజేసినందుకు వారికి మేము జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. సేవకులం ఐక్యతగా ఉండే సందేశాన్ని మరి మా హృదయాలను కదిలించింది. ఐక్యతను సంఘటిత భావాన్ని తెలియజేసేటువంటి మీటింగ్ కా ఈ సహవాసం జరిగింది. ఆహ్లాదకరంగా ఈ యొక్క క్రిస్మస్ను ఐక్య క్రిస్మస్ను మేము చేసుకోగలిగాము. దీని ద్వారా మేము ఐక్యత కలిగి ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఇక్కడ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము. దైవ సేవకులందరినీ ఐక్యంగా ఐక్యపరిచి ఈ యొక్క మంచి క్రిస్మస్ సందర్భంగా అందరినీ ఒక వేదిక తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయము. దూర ప్రాంతాల ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్న దైవజనులందరికీ కూడా ఒక గొప్ప సమాధానం. మరి ముఖ్యముగా దైవజనులు చెప్పిన వర్తమానం అయితే అది నిజంగా నా హృదయం ఎంతో కలిసి వేసింది. ఎందుకంటే యూనిటీ, ఒక ఐక్యత లేకుండా మనం ఏమీ చేయలేము. పాస్టర్స్ మధ్యలో ఐక్యత ఎంతో అవసరము. ఆ యొక్క ఐక్యతను బట్టి దేవుని ప్రేమను ఇంకను బహుప్రదేశములకు బహుజనులకు మనము తెలియజేయవలసిన వర్తమానము ఈ దినము దైవజనుల ద్వారా వినియున్నాం. దైవజనుల యొక్క ప్రేమ, దైవజనుల యొక్క ప్రార్థన మరి మా సేవకులైన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచింది, అభివృద్ధిపరిచింది. ఈ డిసెంబర్లో ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సందడిలో ప్రభులు ఆనందిస్తూ సంతోషిస్తూ యేసుక్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంగా ప్రపంచమంతా కూడా ఈ యొక్క నెలలో ముఖ్యంగా ఈ 25th సందర్భంగా సిద్ధపడుతూ ఉంటారు. హల్లెలూయా. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవటము అది దేవుని చిత్తం, అది దేవుని ప్రణాళిక. కానీ ఆచారబద్ధకంగా ట్రెడిషనల్గా అది జరుపుకోవటం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరిచే అనుభవం అది. క్రిస్మస్ అంటే అది ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామ్ కాదు, అది అదొక ప్రత్యక్షత. చప్పట్లు కొట్టండి. క్రిస్మస్ అంటే అదొక ప్రత్యక్షత, యేసు క్రీస్తు ప్రభు గురించిన ప్రత్యక్షత. ఈవెన్ టంగ్ టాకింగ్ బిలీవర్స్ కూడా ఈ డిసెంబర్ నెలలో తప్పిపోతూ ఉంటారు. టంగ్ టాకింగ్ అంటే అన్య భాషలలో ఆత్మ అభిషేకంతో నింపబడి ఆత్మ పూర్ణులుగా ముందుకు సాగిపోతున్న క్రైస్తవులు కూడా ఈ డిసెంబర్లో ఈ 25th వస్తున్నప్పుడు ట్రాక్ తప్పుతూ ఉంటారు. అంతేకాక చాలామంది క్రైస్తవులకి టంగ్ టాకింగ్ క్రిస్టియన్స్ కూడా క్రిస్మస్ అర్థం కాని చాలామంది ఉంటున్నారు. కొంతమంది అడిగితే వారు చెప్పేది మరియా, యోసేపు, జ్ఞానులు, చుక్క, స్టార్, అంతేకాక వారికి షెపర్డ్స్ అంటే కాపర్లు కనబడుతూ ఉంటారు. కొంతమందికి క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్, కేక్స్, షాపింగ్స్, డెకరేషన్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఈవెన్ సో కాల్డ్ క్రిస్టియన్స్, టంగ్ టాకింగ్ క్రిస్టియన్స్ సైతం స్పష్టంగా జవాబివ్వని ఎంతమంది క్రైస్తవులు ఉంటున్నారు. ఎవరిని అడిగినా వారు ఫోకస్ చేసేది క్రిస్మస్ ట్రీ, స్టార్, డెకరేషన్,
ఆ హడావుడి ఈ హడావుడి షాపింగ్. కొంచెం డీప్ లోకి వెళ్తే మరియ కనబడుతుంది, యోసేపు కనబడతాడు, గొర్రెల కాపర్లు కనబడతారు, జ్ఞానులు కనబడతారు. కానీ క్రిస్మస్ అనేది ఇన్ఫర్మేషన్ కాదు, దట్ ఈస్ అ రెవలేషన్. చప్పట్లు కొట్టండి అంతా. క్రిస్మస్ అనేది అది ఒక సమాచారం కాదు. మరియ గురించి, యోసేపు గురించి, జ్ఞానుల గురించిన సమాచారం కాదు, అది క్రీస్తు గురించిన ప్రత్యక్షత. క్రైస్తవ బిడ్డలమైన మనం ఇంకా 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 డీప్ గా తెలుసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. క్రిస్మస్ కంప్లీట్ చేసుకుని ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ క్రిస్మస్ గురించి నేను అడిగినప్పుడు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి నీ దగ్గర స్టఫ్ ఉండాలి. నీ ఫ్రెండ్స్ అడిగినప్పుడు, నీ చుట్టుపక్కల వారు అడిగినప్పుడు, నీ బస్సులు ఎక్కినప్పుడు, నీ ప్రక్కలో కూర్చున్న వ్యక్తి అడిగినప్పుడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? కల్వరి ప్రత్యక్షత ప్రామిస్ ల్యాండ్ నుంచి వస్తున్నా, కల్వరి ప్రత్యక్షత మందిరం నుంచి వస్తున్నావు. ఎందుకు? క్రిస్మస్ సందర్భంగా సెలబ్రేట్ చేసి వస్తున్నాం అనేసి అనగానే ఏమైనా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతావా అనేసి అన్నప్పుడు, నువ్వు చుక్క గురించి, క్రిస్మస్ ట్రీ గురించి, డెకరేషన్ షాపింగ్ గురించి చెప్పటం, మరియ గురించి, యోసేపు గురించి చెప్పటం బట్టి దెర్ ఇస్ నో మీనింగ్. కానీ సార్వత్రిక సంఘమా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ గురించి మనము తెలుసుకోవాలా. దట్ ఈస్ అ డీపర్ రెవలేషన్, అది లోతైన ప్రత్యక్షతది. క్రిస్మస్ రోజు యేసు క్రీస్తు లేని క్రిస్మస్ అది భయంకరమైన అనుభవము. యేసుక్రీస్తు ప్రభువుకి స్థానం ఇవ్వని క్రిస్మస్, దట్ ఈస్ వెరీ డేంజర్. ఒక మంచి పాప జన్మించింది ఒక తల్లికి, చాలా ముద్దుగా ఉన్నది బిడ్డ, క్యాలెండర్ బేబీ లాగా ఉంది. 21st day సందర్భంగా ఆ ముద్దుల బిడ్డ ప్రోగ్రామ్ జరుపుకుంటూ ఉన్నారు. చాలా ముద్దుగా ఉన్నది ఆ బిడ్డ, అందరూ వచ్చి టెడ్డీ బేర్స్ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, అన్ని ఇస్తుంటే మొత్తం మంచి సెలబ్రేషన్ జరుగుతున్నది, మంచి పార్టీ అవుతున్నది అక్కడ, అందరు వస్తున్నారు. 21st day సందర్భంగా ముద్దుల బిడ్డ అందంగా ఉన్న బిడ్డ, దుబ్బుకున్నది, చాలా బరువుగా ఉంది, అందరు వచ్చి గిఫ్ట్స్ ఇస్తుంటే ఆ గిఫ్ట్స్ అన్ని కూడా తల్లి తీసుకుంటూ ఈ బరువు తట్టుకోలేక ఆ బిడ్డని పక్కన ఉన్న మంచంలో వేసేసి ఇక అందరు గిఫ్ట్స్ ఇస్తుంటే తీసుకుంటూ ఆ గిఫ్ట్స్ ఏం చేసిందంటే ఆ మంచం మీద పెడుతూ వెళ్ళింది. ఆ టెడ్డీ బేర్స్ కానీ ఆ గిఫ్ట్స్ అన్ని కూడా మంచం మీద పెడుతూ అంత ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా బిడ్డ ఏది అని వెతుకుతూ ఉంటే అప్పుడు గుర్తుకొచ్చింది ఆ బొమ్మల క్రింద ఆ బిడ్డ ఉన్నదని. చివరికి ఆ ఊపిరి ఆడకుండా ఆ పాప చనిపోయింది. ఫంక్షన్ ఏమో ఆ పాప ఫంక్షన్, కానీ ఆ పాపనే మరచిపోయింది తల్లి. అదేవిధంగా క్రిస్మస్ రోజు క్రీస్తుని మరచిపోయే ఎంతో మంది క్రైస్తవులు ఉంటారు. క్రీస్తుకి ప్రథమ స్థానం ఇవ్వకుండా వాళ్ళ హంగామాలో ఉండిపోయే క్రైస్తవులు ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం, 20 years back యు డోంట్ నో అబౌట్ క్రిస్మస్, 10 years back యు డోంట్ నో అబౌట్ రియల్ క్రిస్మస్. కానీ ఈ దినాలలో ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని డీపర్ లెవెల్స్ లోకి ప్రభు తీసుకొని వెళ్తున్నాడు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ఈవిల్, వాట్ ఈస్ వరల్డ్లీ, వాట్ ఈస్ స్పిరిచువల్, వాట్ ఈస్ గాడ్లీ, లోక సంబంధమైనది ఏంటిది, శరీర సంబంధమైనది ఏంటిది, దైవ సంబంధమైనది ఏంటిది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, ఏం నమ్మొద్దు, నమ్మాలి. మన మనోనేత్రములను ప్రతి నిత్యం ప్రభు తెరుస్తున్నాడు. తల్లి బిడ్డని మర్చిపోయినట్లు ఆ రోజు నా 2 చేతులు జోడించి క్రిస్మస్ రోజు మనం యేసయ్యని మర్చిపోవద్దు. చేతులు పైకి ఎత్తుగట్టుగా చప్పట్లు కొడదాం. క్రిస్మస్ రోజు యేసయ్యతో క్రిస్మస్ జరుపుకోవాలి. క్రిస్మస్ ఆత్మ సంబంధంగా జరగాల. వి ఆర్ నాట్ అగేన్స్ట్ యువర్ డ్రెస్సింగ్స్, వి ఆర్ నాట్ అగేన్స్ట్ యువర్ కేక్ కటింగ్, వి ఆర్ నాట్ అగేన్స్ట్ యువర్ క్రిస్మస్ ట్రీ, వి ఆర్ నాట్ అగేన్స్ట్ యువర్ డెకరేషన్, మీ ఇంటి డెకరేషన్, మీ క్రిస్మస్ ట్రీ, మీ కేక్ కటింగ్, మీ మంచి మంచి డ్రెస్సెస్ గురించి మేము వ్యతిరేకం కాము. హుద్దాగా ఉండండి, రాజుల్లాగా ఉండండి ఆ రోజు, కానీ యేసయ్యతో ఉండండి. చప్పట్లు కొట్టాలా?
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము జరగాల అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్వత్రిక సంఘం గురించి. క్రిస్మస్ రిమైండ్స్ us Jesus is the light of this world. What Jesus reminds us, యేసయ్య మనకి ఏమి గుర్తుకు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్ సందర్భంగా మనకి ఏమి గుర్తుకు చేస్తున్నాడు, క్రిస్మస్ సందర్భంగా యేసయ్య మనకి గుర్తుకు చేసాడు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 1:4 నుంచి చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు, వెలుగులో ఏమనున్నదంటే జీవమున్నది. ఈ లైట్స్ ఆఫ్ కాగానే చీకటి ఉంటది, నిర్జీవము ఈ ప్రాంగణం అంతా. లైట్స్ ఆన్ కాగానే జీవం అనేది వచ్చేసింది. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. దేర్ ఇస్ లైఫ్ ఇన్ లైట్. వెలుగులో జీవమున్నది. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో జీవమున్నది. హల్లెలూయా. ఈ జీవమైన, ఈ వెలుగైన ఎక్కడ ప్రకాశిస్తున్నది అంటే చీకటిలో ప్రకాశిస్తున్నది. గట్టిగా చప్పట్లగొట్టాలంతా. అందుకనే మత్తయి సువార్త 4:16 నజరేతు విడిచి జెబూలును నఫ్తాలీయను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఓకే, జెబూలును దేశమును నఫ్తాలీ దేశమును యోర్ధానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలేయాలు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచినారు. చదవాలా. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగింది యేసుక్రీస్తు ప్రభు రాగానే. మరణ ఛాయల్లో ఉన్న ప్రజలకి వెలుగు కలిగింది యేసయ్య రాగానే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆమేన్. మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త దాకా 300 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం, చీకటి లోకం, చీకట్లు కమ్ముకున్నాయి ప్రపంచాన్ని. ఈ లోకానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభు ప్రయాసపడి భారము మోసుకొనిచిన సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతను. మరణశాయల్లో ఉన్న ప్రజలారా, ఇదిగో నేనే ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. చీకటిలో ఉన్న ప్రజలారా, ఇదిగో నేనే ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. ఎప్పుడైతే యేసయ్య అప్పీయర్ అయినాడో చీకటి అంతా కూడా తరలిపోయింది. ఆమేన్. హల్లెలూయా. లైట్ స్టాండ్స్ ఫర్ డైరెక్షన్, లైట్ స్టాండ్స్ ఫర్ హోప్, లైట్ స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్. వెలుగు డైరెక్షన్కి సాదృశ్యం, నిరీక్షణకి సాదృశ్యం, జ్ఞానానికి సాదృశ్యం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోకానికి యేసయ్య వెలుగుగా వచ్చినాడో అప్పుడు అనేకుల యొక్క మనోనేత్రములు తెరబడి చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడ్డారు. ఆమేన. చూడండి, ఈ వెలుతురు ఎప్పుడైతే ప్రకాశించిందో ఈ లోకం మీద, ఆ వెలుతురు ఏం చేస్తున్నదంటే పరలోకానికి మార్గాన్ని సరళం చేస్తున్నది. ఆమేన. ఒక విశ్వాసి దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి డైరెక్షన్ అనేది, రూట్ అనేది, రూట్ మ్యాప్ అనేది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ భూమి మీద వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. క్రిస్మస్ రిమైండ్స్ us that Jesus is the light of this world. ఇది మన మైండ్ లో ఎప్పుడు కూడా ఫిట్ అయిపోయి ఉండాలి. సమరయ ప్రాంతానికి యేసయ్య వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్కడ చీకటిలో, అంధకారంలో అనేకుల చేత మోసపోయిన ఒక లేడీ అక్కడ ఉన్నది. కంప్లీట్ గా చీకటిలో బ్రతుకుతున్నది ఆ లేడీ. హర్ నేమ్ ఇస్ సమరయాశ్రీ. నో హోప్, నో లైట్, నో డెస్టినీ. గమ్యం లేదు, వెలుగు లేదు, నిరీక్షణ లేని ప్రజల చేత మోసపోయి చీకటిలో బ్రతుకుతున్నది ఒక లేడీ. యేసుక్రీస్తు ప్రభు వెలుగయ్యుండి సమరయ ప్రాంతంలో అడుగు పెట్టినాడు. చప్పట్లు కొట్టాలంతా. ఎప్పుడైతే కొద్దిసేపు సంభాషణ,
ఆ చీకటిలో ఉన్న ఆమెలోకి వెలుగు ప్రవేశించింది. గట్టిగా చప్పట్లు కొట్టాడంత, గట్టిగా చప్పట్లు కొట్టాలా. చీకటిలో అంధకారంలో నా సమరయాశ్రీ లోనికి యేసయ్య ద్వారా వెలుగు ప్రవేశించింది. సమాజంలో అనేకుల చేత తృణీకరింపబడి వెలువేయబడి అపహసించబడుతున్న జక్కయ్య యేసుని చూడగోరినాడట. ఎరికో ప్రాంతంలో అడుగుపెట్టిన యేసయ్య, జక్కయ్య త్వరగా దిగి రమ్ము, ఈరోజు నేను ఇంటికి రాబోతున్నాను, గట్టిగా చప్పట్లు కొట్టాల. సంవత్సరాల తరబడి జక్కయ్య జీవితం అన్యాయం, అక్రమం, కరప్షన్, సాక్ష్యం లేదు వెలివేయబడ్డాడు. చీకటి జీవితం జీవిస్తుంటే యేసయ్య జక్కయ్యలో ఒక వెలుగులాగా వెళ్ళిపోయినాడంతే. జక్కయ్య జీవితం వెలుగుమయముగా మారిపోయింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ, అనేక పురుషుల చేత మోసపై చివరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలని ఈడ్చుకొని వస్తుంటే అమ్మా అని యేసయ్య మాట్లాడినాడు. చీకటిలో ఉన్న ఆమెలోనికి వెలుగు ప్రవేశించింది. ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడీ, మనమందరం చీకటిలో బ్రతుకుతున్నప్పుడు యేసయ్య ద్వారా మనలో వెలుగు ప్రకాశించింది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా హల్లెలూయా. చీకటిలో బ్రతుకుతున్న మన జీవితాలు ఈరోజు పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నాం. 1992 జనవరి 13 ఇదే హైదరాబాద్ లో చీకటిలో బ్రతుకుతూ 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 ఫైనల్ గా ఎస్పీజి ఆల్ఫా హోటల్ వెనకాల ఎస్పీజి స్కూల్లో వెళ్ళి కూర్చున్నా. చీకటి జీవితం, ముషీరాబాద్ పద్మారావు నగర్ లో 2 సార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తిని, నా జీవితం చీకటి చీకటి చీకటి, కానీ జస్ట్ అలా వెళ్ళి కూర్చున్నా ఆ యేసు క్రీస్తు ప్రభు అనే వెలుగు నాలో అవతరించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. హల్లెలూయా, చీకటిలో ఉన్న నా బ్రతుకు వెలుగుమయముగా మారిపోయింది. ఈ రోజు ఎంత మంది మెసేజ్ వింటున్నారో, నీవు చీకటిలో బ్రతుకుతాం, దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. క్రిస్మస్ ఎందుకంటే నీకు వెలుగునివ్వటానికే, నీకు డైరెక్షన్ ఇవ్వటానికే, నీకు నిరీక్షణ ఇవ్వటానికే. క్రిస్మస్ రిమైండ్స్ us దట్ జీసస్ ఈస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. క్రైస్తవులను హతమారుస్తూ మృగములాగా వెళ్తున్నాడు సౌలు. ఎక్కడ క్రైస్తవులు కనబడుతూ అక్కడ హతమార్చాలని బయలుదేరుతున్నాడు. దమస్కు మార్గంలో చీకటిలో ఉన్న ఆ యొక్క సౌలులో వెలుగు ప్రకాశించింది. అందుకనే పౌలు ఒక మంచి మాట అంటాడు అపొస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఓకే, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. క్రైస్తవ బిడ్డలారా వినండి, చీకటిలో బ్రతుకుతున్న సౌలులో యేసుక్రీస్తు ప్రకాశమానమైన వెలుతురు వెళ్ళింది. సౌలు పౌలుగా మారిపోయినాడు, వెలుగుమయముతో నిండిపోయినాడు. అందుకని యేసయ్య ఒక మాట అంటాడు యోహాను సువార్త 9:5లో, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. మత్తయి సువార్త 5:14 అంటాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా, నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, వి ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. గట్టిగా చెప్పట్లు కొడదాం, మనం ఈ లోకానికి వెలుగు. అందుకనే పౌలుతో అంటున్నాడు, నేను నిన్ను ఏ విధంగా చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించినాను, చీకటిలో నుంచి వెలుగులోకి నీవు ప్రజలను నడిపించాలా. అపవాది కబంధ హస్తాలలో ఉన్న ప్రజలని నువ్వు విడిపించాలా. That's why
నిన్ను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించినాను. హల్లెలూయా. గట్టిగా చెప్పను కొట్టాలంతా. క్రిస్మస్ సందర్భంగా మనం ఇది మైండ్ లో పెట్టుకోవాలా. క్రిస్మస్ రిమైండ్స్ us జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. సెకండ్ థింగ్, క్రిస్మస్ రిమైండ్స్ us వి ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. We are the light of this world. Christmas reminds us Jesus is the light of this world. And also Christmas reminds us we are the light of this world. Christmas manaki em gnyap chestadante Yesayya lokaniki velugu. Rentavadiga we are the light of this world. Manam ee lokaniki velugu. Mana Yesayya taraga vastunnadu. Aina raakada kosam siddhapadadamu. సందర్భంగా కూడా ఆయన ఈ లోకానికి వెలుగు, మనం ఈ లోకానికి వెలుగు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమలో మనం ముందుకు సాగాలి. మూడవదిగా మనం ఎవరమో మర్చిపోకుండా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. తండ్రి, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్, టీవీ వ్యూవర్స్ అందరినీ ఈ క్రిస్మస్ సందర్భముగా అన్ని విధాలుగా సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen, amen, amen. God bless you all. మరిచిపోయే ఎంతో మంది క్రైస్తవులు ఉంటారు. క్రీస్తుకి ప్రథమ స్థానం ఇవ్వకుండా వాళ్ళ హంగామాలో ఉండిపోయే క్రైస్తవులు ఉంటారు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ఈవిల్, వాట్ ఈస్ వరల్డ్లీ, వాట్ ఈస్ స్పిరిచువల్, వాట్ ఈస్ గాడ్లీ. క్రిస్మస్ రోజు యేసయ్యతో క్రిస్మస్ జరుపుకోవాలి. క్రిస్మస్ ఆత్మ సంబంధంగా జరగాల. యేసుక్రీస్తు లేని క్రిస్మస్ అది భయంకరమైన అనుభవం. క్రిస్మస్ లో హంగామాలు, హంగులు, డాన్సులు, చిన్నపిల్లలు, ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, సంతోషం. కానీ ఆ యొక్క వాతావరణంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా సంచరించాలి. ఏదైనా కానీ నీ కుటుంబాలు, నీ జీవితంలో ప్రతి బంధకం తొలగిపోవాలా. దేవుని బిడ్డలందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రత్యేకంగా మరి డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధన బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 జరగబోతుంది. అనేక ప్రాంతాల ప్రజలు ఎవ్రీ క్రిస్మస్కి బెల్లంపల్లి ప్రాంగణానికి వచ్చి కల్వరి ప్రాంగణానికి ప్రభుని ఆరాధించడం శక్తి కలిగిన వర్తమానం. ఎందుకంటే ఏదో క్రిస్మస్ పండగలాగా కాదు, క్రీస్తుని ఆరాధించడానికి, ఆ దినము ప్రత్యేకమైన సువార్త వినటానికి, ఆ క్రిస్మస్ రోజు అనేక మంది విడుదల పొందటానికి బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 క్రిస్మస్ ఆరాధన. అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాగర్కి దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 8 నుంచి 10 క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. కాబట్టి పీజీ కాలేజ్ బిలీవర్స్, అంతేకాక హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల చెందిన వారందరూ కూడా హైదరాగర్ దగ్గర ఉన్న మన కల్వరి ప్రామిస్ ల్యాండ్కి ఉదయం 8 నుంచి 10 ఆరాధనకు వచ్చేసేయండి. మనందరం కలిసి ఏక మనసు, ఏక ఆత్మతో ప్రభుని ఆరాధిద్దాం. ఎక్కడికి వచ్చినా మాస్క్ మర్చిపోవద్దు, సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తలు పాటిస్తూ. కాబట్టి ఆన్లైన్లో కూడా ఉదయం ఉంటుంది, సాయంత్రం కూడా 7 నుంచి 9 ఉంటుంది. ప్రతి ఒక్కరు వీక్షించండి. ముఖ్యంగా దేవుని వాక్యం, దేవుని ఆరాధించి దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.